అవకాశానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో టెక్స్ కార్పొరేటర్సీ చలపతి అప్పారావు గారు, మా వార్డు అబ్జర్వర్ గారు కే బాబా గారు, మాజీ కార్పొరేటర్ సి మరపేడి వెంకట్రావు గారు, అదేవిధంగా తారకేష్ గారు, లావణ్య గారు, రామారావు గారు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పరచడానికి కారణం ఈ వార్డు ఏదైతే ఉందో 46 ఏదైతే ఎస్సీ జనరల్గా కేటాయించబడింది. 11 సంవత్సరాలుగా నేను పార్టీలో పనిచేయడం వల్ల నన్ను గుర్తించి పార్టీ నాకు ఇక్కడ సీట్ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మన దళితులందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే ఏదైతే ఉందో దళితులందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా సుమారు 9,300 కోట్లని దళితులందరూ కూడా వివిధ రూపాల్లో సంక్షేమ పథకాల రూపంలో ఇవ్వడం జరిగింది. కావున దయచేసి దళితులందరూ కూడా ఒకసారి మానవత దృక్పథంతో జీవీఎం సర్వసం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి నన్ను గెలిపించవలసింది కోరుతూ, ముఖ్యంగా ఈ కొనవాల ప్రాంతంలో ఇప్పటికి 2 సార్లు ప్రతి గడపను కూడా క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. 2వ మూడో తేదీకి ముందు 1 దఫా, 3వ తేదీ తర్వాత మరి 2వ దఫా కూడా 2 సార్లు క్యాన్వాసింగ్ పూర్తి చేసుకున్నాం. ముఖ్యంగా ఈ కొనవాల ప్రాంతంలో మీకు అబ్జర్వ్ చేసినట్టయితే మాకు పూర్తిగా కూడా 3/4 ఆఫ్ ది వార్త్ మాకు మొత్తం కూడా కొనవాల ప్రాంతం. ఈ కొనవాల ప్రాంతం కస్తూరి నగరం, 1, 2 మధుసూదన్ నగరం, శాంతి నగరం, సంజీవ కాలనీ సహా అంతా కొనవాల ప్రాంతం ఉంది. ఈ కొనవాల ప్రాంతంలో ప్రయత్నించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటి అంటే ఆ కొండతో స్టెప్స్ ఏవుతున్నాయో ఆ మెట్లు అన్నీ కూడా అన్ని కూడా శిథిలావస్థ చేరుకున్నాయి. ఎప్పుడో ఒక 15 సంవత్సరాల ముందు వేసినటువంటి మెట్లు ఈరోజు వరకు కూడా మళ్ళీ దాన్ని రిపేర్ చేయని పరిస్థితి, అదేవిధంగా అక్కడ ఉంటుంది రిటైలింగ్ రీలింగ్స్ ఏవైతే రీలింగ్ లేని పరిస్థితి, అదేవిధంగా పైన ఉదుతి టైంలో పడిపోయినటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ని కూడా రీప్లేస్ చేయని పరిస్థితి ఈ వార్డులో చూడడం జరిగింది. అదేవిధంగా వాటర్ సమస్య కూడా, వాటర్ పంపింగ్ కూడా పైకి సరిగ్గా వెళ్ళని పరిస్థితి ఉంది. ఈ వర్ణ ప్రాంతాలు కూడా డిఫరెంట్గా అన్నింటిని కూడా అడ్రస్ చేశాము. ఒక్కసారి కౌన్సిల్ ఏర్పడిన తర్వాత, కౌన్సిల్లో కూర్చున్న తర్వాత, బడ్జెట్ వచ్చిన తర్వాత ఏదైతే అర్జెన్సీ ప్రాతిపదికన ప్రతి ఒక్కరిని కూడా త్వరితగతను పూర్తి చేస్తామని ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మధుసూదన్ నగర్ నుంచి కొస్తున్న వరకు వెళ్ళేటువంటి రోడ్స్ ఏవైతే డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే పూర్తిగా చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది, దాన్ని కూడా రీఫిల్ చేసి దాన్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఏదైతే రోడ్డుకి వెళ్ళే దారుణ రోడ్డుకి వెళ్ళిన దగ్గర రిటైలింగ్ స్పాట్స్ కూడా ఇచ్చేది. ముఖ్యంగా ఈ కొండవాల ప్రాంతంలో మేదలకు సమస్య ఏంటంటే కొండవాల ప్రాంతంలో పైన ప్రాంతాలకి ఒకవేళ ఏమైనా ప్రొసీడింగ్స్ పెట్టినా సరే కాంట్రాక్టర్ వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్న బడ్జెట్ కన్స్ట్రెంట్స్లో ఎవరు కూడా కాంట్రాక్టర్లు ఆ వర్క్లు చేయడానికి ముందు రావట్లేదు కాబట్టి ఆల్రెడీ ఈ సమస్యని గత 6 నెలల కింద కేకే రాజు గారి ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆయన డిఫరెంట్గా దాని మీద సానుకూలంగా స్పందించే బడ్జెట్ని ఎక్కువగా రూపొందిస్తే డెఫినెట్గా ఆ సమస్యను కూడా రిటైలింగ్ వాస్ కూడా రోడ్లకు వాటర్లో కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా లక్ష్మీనారాయణపురంలో ఉన్నటువంటి గడ్డ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి కింద నుంచి ఫైవర్కి హైవే అనుకుని ఫైవర్కి గడ్డ ఏదైతే ఉందో చాలా క్లిష్ట పరిస్థితుంది. ఎందుకంటే ఆ గడ్డ చివర ఎటువంటి పిల్లలు అయినా సరే ఆ గడ్డలో కొట్టుకుపోయే పరిస్థితుంది. ఒకవేళ భారీ వర్షాలు కనిపిస్తే ఇబ్బందిగా పరిస్థితుంది. డెఫినెట్గా దానికి కూడా రిటైలింగ్ వాళ్ళు ఏమని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడగడం జరిగింది. దానికి కూడా ఫిల్ చేస్తాము. అదేవిధంగా పాత 35 ఏళ్ల ఉన్నటువంటి ఏదైతే కమ్యూనిటీ హాల్స్ చేస్తున్న కమ్యూనిటీ హాల్స్ మొత్తాన్ని కూడా సచివాలయానికి కేటాయించడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి జనరల్ ఇదంతా కూడా టోటల్గా 95% స్టమ్ ఏరియా. ఈ స్టమ్ ఏరియాలో అందరూ కూడా వాళ్ళు ఫంక్షన్స్ చేసుకోవాలని ఏం చేసుకోవాలని సరే వాళ్ళు ఎక్కడో బయట ప్రాంతాలకు వెళ్ళి ఒక హాల్ బుక్ చేసి 20 వేలకు 30 వేలకు బుక్ చేసుకునే పరిస్థితి ఆర్థికంగా వాళ్ళకందరూ భారం చేయబడుతుంది. దానివల్ల వాటిని కూడా ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో, ఎక్కడైతే ఎగ్జిస్ట్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటి మీద కూడా అగైన్ మళ్ళీ కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేసి మళ్ళీ అదే కమ్యూనిటీస్ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఏదైతే సొసైటీ గ్రామ సంఘాలు మళ్ళీ వాళ్ళ ఆధ్వర్యంలో దాన్ని నిర్వహించే విధంగా చేస్తామని హామీ ఇచ్చాం. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఎందుకంటే నేను ప్రాంతంలో గత 11 సంవత్సరాలు వైఎస్ఆర్సీ పార్టీని పనిచేస్తాను కాబట్టి నాకు వార్డులో ఉన్నటువంటి ప్రతి వీధి, ప్రతి గ్రామం, ప్రతి ప్లేస్, ప్రతి గ్రామ సంఘంలో ఉన్నటువంటి ప్రతినిధులు అందరితో పేరు పేరు నాకు పరిచయాలు ఉన్నాయి. పేరు పేరుని అందరూ కూడా నేను పేరు పెట్టి పిలిచేటటువంటి సన్నిహితం అందరితో ఉంది. డెఫినెట్గా పార్టీలకు అతీతంగా ఈరోజు కాన్వర్సింగ్ వెళ్ళినప్పుడు పార్టీలకు అతీతంగా వాళ్ళు జనరల్ ఎలక్షన్లో ఏ పార్టీలు తిరిగినా సరే ఈ పర్టికులర్గా ఈ కార్పొరేషన్ వచ్చేసరికి నా మీద ఉన్నటువంటి మంచితనం కూడా నా మీద ఉన్నటువంటి గుడ్ విల్ నేను వాళ్ళతో ఉన్నటువంటి సత్య సంబంధంతో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా నాకు అందరూ కూడా ఎంకరేజ్ చేసి నన్ను వచ్చేది మెజార్టీలో గెలిపిస్తారని డిసైడ్ అందరూ కూడా ఓటర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఏదైతే అవి కూడా మమ్మల్ని ఇక్కడ అత్యంత మెజారిటీ గెలిపించడానికి ముఖ్య కారణాలు అవుతాయని మీకు అందరూ తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.